రెప్పలా కాస్తూ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ స్టేట్ పోలీసు కూడా దాదాపు యాభై మంది ఉంటారు ఆయన ఎక్కడిక అక్కడ చుట్టూ ఉంటారు ఆ రోజున కూడా ఈ పొంగనూరు ఈ ప్రాంతంలో అంతా కూడా చిత్తూరు జిల్లా టూర్లో ఉన్నారు పోలీసులు చుట్టుబట్టి ఆయన ఆ పైన ఉన్నారు ఓపెన్ టాప్ జీప్ మీద చాలా హైట్లో ఉంటుంది అది ఆయన చుట్టూ బ్లాక్ కమాండర్స్ ఉన్నారు ఇన్నర్ రింగ్లో ఔటర్ రింగ్లో లోకల్ పోలీసు ఉన్నారు వీళ్ళందరూ ఉంటేటండి పాత్రికే సోదరుల చంద్రబాబు గారు ఏదో ఐరన్ రాడ్లు లాక్కొని కిందకు పరిగెత్తి లాగెళ్ళి వాళ్ళని కొట్టడానికి చంపడానికి వెళ్ళారట ఎవరు అతను ఎవరు అతను పేరు కూడా ఇచ్చారు ఎవరు రెడ్డి గారు ఆయన వైసీపీ రెడ్డి గారు అంట ఆయన ఉమాపతి రెడ్డి గారు ఈయన పెద్ద నాయకుడు అట అక్కడ ఈయన ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్పి అందుకే మీది ఇన్సేన్ ప్రభుత్వం ఇంతమంది ఎన్ఎస్సి గార్డ్స్ తోటి జెడ్ ప్లస్ కేటగిరీ మీ పోలీసుల రక్షణ వలయంలో వేదిక వెహికల్ పైన ఉన్న వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేశారంటే మీరెంత భావంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా ఇన్సెక్యూర్గా ఉన్నారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు ప్రజల్లో మార్పు వచ్చింది మిమ్మల్ని ఏ ప్రజలని మీకు అర్థమైంది మీ ప్రభుత్వాన్ని జుట్టుబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి లాగి కింద పడేస్తారని అర్థమైంది అందుకే ఈ రకంగా ఫ్రస్ట్రేషన్తో ఏ ప్రభుత్వాన్ని ఇట్లా కేసు చేస్తుందండి త్రీ నాట్ సెవెన్ అంటండి ఆయన రాస్తారు అందులో ఏం మెన్షన్ చేస్తారంటే వీళ్ళు మాట్లాడేది కూడా ఒక ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కూడా సరైన స్థితిలో లేరు ఏసేండ్రా అన్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏసేండ్రా వీళ్ళ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడ నోట్ చేశాను అన్న ను ఒక్క నిమిషం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో కూడా మీకు అర్థం అవ్వాలి తమాషాగా ఉందా నా కొడుకును తరమండ్రా అన్నా ఏమయ్యా ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అటెంప్ట్ టు అటెంప్ట్ అటెంప్ అండి చంద్రబాబు గారు అన్నారని రాసి అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను ఇదేంటి చంద్రబాబు నాయుడును నటు రోడ్డుపై కాల్చు చంపినా లేదు మరి ధీన్యమంటారని జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది ధీన్యమంటారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ చాలా ధీన్యమంటారు కొట్టండ్రా కర్రతోటి కొట్టండి అన్నందుకు మీకు అంత ఇది వచ్చింది అటెంప్ట్ మడర్ చేశారు చెప్పులు ఇష్టం లేట చూపులు చూపించండి ఆయన నోటుకు వచ్చినట్టు వాగాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నోటికొచ్చినట్టు వాగాడు ఆయన బాబుని బంగాళాఖాతంలో కలుపుదాం గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొట్టండి అవసరమైతే బాబు కాలర్నే పట్టుకుంటా బాబు పావులో దూకు జైల్లో పెట్టి తన్నాలి తన్ని నిలదీయాలి ఇటువంటి పనికిరాని మాటలన్నీ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు ఆయన మీద ఏం కేసు రిస్ట్ చేస్తారు చంద్రబాబు గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు ఆలోచించరా పోలీసు అధికారులు అదిగో దున్నపోతీ ఈనిందంటే ఇదిగో అని ఘాటు కట్టేస్తారా కట్టేద్దా ఉంటారా ఇదెక్కడ చోద్యం ఇది ఎక్కడ పద్ధతి ఎటుపోతున్నారు పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతా చేస్తారా పెద్దిరెడ్డి రెడ్డి ఏం జీవితం చేస్తారా చట్టాలు కాపాడాలని లేదు అసలు మీకు లేకపోతే ఇదేంటండి ఈ ఫోటో ఒకసారి కెమెరాలో ఉందా అది ఇవి చూడండి ఈ ఫోటోలు ఎవరున్నారు దయచేసి అలిపిరి క్లైమర్ బాంబు బ్లాస్ట్ కేసులో నిందితుడు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి వెళ్ళిన ఎంపీ మిథున్ రెడ్డి మరొకసారి చదువుతాం